ఇదే డాక్టర్ టీవీ నా పేరు రాజేష్ నాకు ఈ మధ్య కొన్నిసార్లు గుండె దగ్గర నొప్పిగా ఉంటుంది ఇలా తరచుగా అవుతుంది నాకున్న సమస్య ఏమిటి ఇప్పుడు నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మీకు తరచుగా గుండె నొప్పి అంటున్నారు సో గుండె నొప్పి అంటే జనరల్ గా బొడ్డు పై నుంచి అండ్ ఈ మెడ వరకు వచ్చే ప్రాంతం వి కన్సిడర్డ్ యాస్ హార్ట్ రిలేటెడ్ పెయిన్ గా ఫస్ట్ కన్సిడర్ చేయాలి ఏ పెయిన్ వచ్చినా కూడా బట్ ఉట్టి పెయిన్ ఒక్కటే కాదు దాన్ని సిగ్నిఫికెంట్ అంటే ఇట్స్ గుండె రిలేటెడా కాదా లేకపోతే వేరే ఆర్గాన్స్ రిలేటెడా అనేది మనము క్లినికల్ హిస్టరీ ద్వారా అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనము ఐడెంటిఫై చేసి డిఫరెన్షియేట్ చేయొచ్చు మీకు వచ్చే నొప్పి ఒక్కోసారి చెమటలతో పాటు రావడము లేకపోతే ఆయాసంతో రావడము లేకపోతే నడిచినప్పుడు ఈ ఛాతి నొప్పి అనేది పెరగడం అయితే మోస్ట్ లైక్లీ ఇది హార్ట్ రిలేటెడ్గా మనము డిఫరెన్షియేట్ చేయాలి అండ్ కొంతమందికి ఛాతిలో ఈ మనకు స్కిన్ బోన్ స్కెల్టల్ మజిల్స్ అని ఉంటాయి వాటి వల్ల కూడా అవి ఉబ్బినప్పుడు ఐ మీన్ వాటి దెబ్బతినడం కానీ వాపు వచ్చినప్పుడు కూడా పెయిన్ లాగా వస్తుంటుంది సో దాని రిలేటెడా కాదా అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలి అండ్ వన్ మోర్ థింగ్ లంగ్ ఇష్యూస్ అంటే ఊపిరితిత్తు సమస్యలు ఉన్నప్పుడు కూడా ఛాతిలో నొప్పి రావచ్చు ఎస్పెషల్లీ ఊపిరితిత్తుల చుట్టూ ప్లూరా అనే లేయర్ ఉంటుంది ప్లూరైటిస్ ఆర్ ఎనీ నిమోనియాస్ వచ్చినప్పుడు ప్లూరైటిస్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి చెస్ట్ పెయిన్ అని వస్తుంది అండ్ ముఖ్యమైన డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి గ్యాస్ట్రిక్ సమస్యలు సో గ్యాస్ట్రిక్ సమస్యలు గ్యాస్ నిండడం వల్ల కూడా కొంతమందికి చెస్ట్ పెయిన్లా ఫీల్ అవుతుంటారు అండ్ హెవీనెస్లా కూడా ఫీల్ అవుతుంటారు అండ్ చాలామంది ఛాతి నొప్పి కానీ వచ్చినప్పుడు చాలామంది గ్యాస్ సమస్య అనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో మీకు ఇలాంటి సమస్య రిపీటెడ్గా వస్తుంది కాబట్టి కార్డియాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ని కలిసి ఫర్దర్గా మీరు ఎగ్జామిన్ చేయించుకొని నెక్స్ట్ లెవెల్లో ఈసీజీ అండ్ ఎకో టెస్ట్ దాని తర్వాత అవి రెండు నార్మల్ ఉన్నట్టయితే కనుక ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ సో ఈ దీంతోపాటు మీకు ఏమన్నా సంబంధిత రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉందా అనే దానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పాము సో దాని హైపర్ టెన్షన్ డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు ఏమున్నాయో బ్లడ్ టెస్ట్ ద్వారా స్క్రీన్ చేసుకోవడం బెటర్